సర్వజన పరిరక్షణ, సామాజిక పరివర్తన, లోక కళ్యాణం, వీటిని ముఖ్యోద్దేశాలుగా ఇవాళ కళ్యాణ్ గారు చండీ హోమం ఇవాళ ఇక్కడ జరిపారు. సో మేము దైవ దర్శనం కోసం వచ్చాం, దేవుడి దర్శనం అయింది చాలా రోజుల తర్వాత. అలాగే జూన్ 14 నుంచి కళ్యాణ్ గారు చేపట్టిన వారాహయాత్రకి మేము అందరం మా అభినందనలు తెలపడానికి ఇవాళ ఇక్కడ మంగళగిరి ఆఫీస్కి రావడం జరిగింది. అండ్ ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, చాలామంది ఇక్కడ ఫస్ట్ టైం వచ్చారు అండ్ మాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది. ఫర్దర్గా మాకు అంటే ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపించిందంటే, ఆల్రెడీ రాజమండ్రి, మారేడుమిల్లు, వైజాగ్లో షూటింగ్లు జరుగుతున్నాయి, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏమనిపించిందంటే ఫర్దర్గా మంగళగిరి, విజయవాడ పరిసర ప్రాంతాలు కూడా మా సినిమాలు షూటింగ్లు చేయాలి అనిపించింది. ప్రొడ్యూసర్లందరితో మాట్లాడడం ఇందాకే. సో ఫర్దర్ కళ్యాణ్ గారు ఎక్కువ ఇక్కడే ఉండబోతున్నారు కాబట్టి షూటింగ్స్ ఇక్కడ ఎక్కువగా చేయడానికి మేము అందరం నిర్ణయం తీసుకున్నాం. అండ్ నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు, ఫర్దర్గా ఇప్పుడు ఇక్కడ నిర్మాతలు చేసే అన్ని సినిమాలు కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో, ఎందుకంటే ఇది తెలుగు సినిమా, తెలుగు రాష్ట్రాలలో జరుపుకోవాలి, కేవలం అక్కడే కాకుండా ఇక్కడ కూడా షూటింగ్లు చేయాలని చెప్పి ఇవాళ అందరం ఒక ఏకాభిప్రాయానికి వచ్చి చాలా ఆనందంగా విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాం. సో వెరీ సూన్ రాబో కాలంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో తెలుగు సినిమా షూటింగ్లు జరగబోతున్నాయి. థ్యాంక్ యూ ఆల్.